వేములవాడ గ్రామీణ మండలంలోని మర్రిపల్లి గ్రామ శివారులో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్ బరిలో 10 సంవత్సరాలు అయినప్పటికీ ఎక్కడ వేసిన బొంగులు అక్కడ అన్న చందంగా మారిపోయిందని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం రోజున స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పలు గ్రామాల సర్పంచ్తో కలిసి రిజర్వాయర్ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులతో పాటు ప్రజలకు సాగు తాగునీరు అందిస్తామని ప్రగల్భాలు చెప్పుకొని ప్రకటించిన ప్రాజెక్టు పనులు దశాబ్ద కాలం దాటినా కేవలం పుడికి తిదికే పరిమితమయ్యాయని, నెల రోజుల్లో పనులు ప్రారంభించినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో 55,000 ఎకరాల కుటీరు అందిస్తామని చెప్పుకుంటున్న ప్రజాప్రతినిధుల ప్రగల్భాలు నీటి మూటలుగా మారిపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట రూరల్ కాంగ్రెస్ అధ్యక్షులు వకులాపురం శ్రీనివాస్, ఎదురుగట్ట సర్పంచ్ కరుణాకర్, సంగస్వామి యాదవ్, పత్తిని ఎల్లగౌడ్, మాన్పాటి పరశురాములు, జాగీర్ సురేష్, రోడ్డి రాజు, మల్లేశ్వర్ చల్లా సురేష్, గోవర్ధన్ రెడ్డి, హరినంద రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వేణు ప్రభాకర్ తదితరులు ఉన్నారు. మర్రిపల్లి రిజర్వాయర్ ను ఇంకెప్పుడు పూర్తి చేస్తారని రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రిజర్వాయర్ ను మరి సందర్శించడం జరిగింది. ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా స్టేజ్2 ఫేజ్ 1లో వేములవాడ నియోజకవర్గంలో సుమారు 95,000 ఎకరాలు సాగునీరు ఇచ్చేటువంటి పథకాన్ని ఆయన వైఎస్ రాజశేఖర్ గారు నిధులు మంజూరు చేసిండు. పక్కన చెందూత్ మండలం మల్యాలో నేను ఎంపీ ఉన్నప్పుడు బాగా గుర్తు. కానీ ఆనాటి నుంచి ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నటువంటి తండ్రి కొడుకులు ఇద్దరి యొక్క వైఫల్యం వల్ల ఇప్పటికీ సాగునీరు రైతులకు చేరతలేదు. వీధి ముమ్మాటికి వారి వైఫల్యమని చెప్పిన మాటను ముందుగా చెప్తూ, నిన్నటి రోజు విన్నాం వేములవాడలో ఇప్పటికే 55,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చినామని, ఎక్కడిచ్చిరో అని అడుగుతున్నా. మర్రిపల్లి ప్రాజెక్టే ఇంకా పూర్తి కాలేదు, పక్కన గండి పొడిచి వచ్చిన నీళ్ళను వదిలిపెడుతున్నారు. లింగంపేట దగ్గర పైపులు 30 మాసాల కింద తెగిపోయి తేలింది, ఇంకా రిపేర్ కాలే. మీరు ఇచ్చింది కేవలం వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ నుంచి చెందుర్తి మండలం లింగంపేట వరకు మాత్రమే. ఇది వ్యవసాయ శాఖ అధికారుల లెక్క ప్రకారం రైతులు వేసిన ప్యాడి 14,000 ఎకరాలు చెందుర్తి మండలంలో, 10,000 చిలుకు ఎకరాలు వేములవాడలో. అంటే ఒక వ్యవసాయ శాఖ అధికారుల లెక్క ప్రకారం చూసినా 25,000 ఎకరాలకు ఇంకా మించలే. లింగంపేట తర్వాత ఇచ్చే పరిస్థితి లేదు. కానీ అబద్ధాల ఆట 55,000 ఎకరాలు సాగు నుంచి ఒక 100,000 ఎకరాలకు ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు మీరు అని అడుగుతున్నాం. మీ వైఫల్యం కొట్టచ్చినట్టు కనిపిస్తుంది. మర్రిపల్లి రిజర్వాయర్లోకి వచ్చేటువంటి నీరు సంగతి దేవుడేరు రైతులు చెప్తుండ్రు. గతంలో ఈ చెరువులో నీరు నిండితే చుట్టుపక్కల 10 పల్లెల్లో సాగునీటికి ఇబ్బంది లేదు, త్రాగునీటికి ఇబ్బంది లేదని. మీరు అభివృద్ధి పేరిట చెరువు గండిని తెరిచి ప్రతి వర్షకాలు వచ్చిన చివరి చుక్క కూడా వెళ్ళిపోతుంది కిందికి, అసలు చెరువులు నీళ్ళ లేవు. ఇది మీరు ఎక్కడ సాగునీరు రైతురంగానికి ఇస్తున్నారో చెప్పండి. ఇది మీ వైఫల్యం కాదంటున్నాం. అటు కింద 43,000 ఎకరాలకు ఇచ్చే కలిగొడ చెరువును అదే విధంగా వర్షాల వరకు గండి పడడం, ఇక్కడ కూడా 60-70 వేల చేప వెళ్ళిపోయింది అంటూ, 100,000 రూపాయల చేపలు మీరు నిర్మాణం చేయకపోవడం వల్ల ఇక్కడ ఇసుక కుప్పలు మాత్రం బ్రహ్మాండం కనిపిస్తున్నాయి. అటు ఇటు ఇసుక కుప్పలు ఏమన్నంటే అభివృద్ధి నిర్మాణం చేయకపోవడం వల్ల ఇక్కడ ఇసుక కుప్పలు మాత్రం బ్రహ్మాండం కనిపిస్తున్నాయి. అటు ఇటు ఇసుక కుప్పలు ఏమన్నంటే అభివృద్ధి చేస్తున్నాం చెప్పని, టిప్పర్లు తుప్పుపట్టిపోతూ ఉన్నాయి. అంటే కాంట్రాక్టర్ల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం, ఈ ప్రభుత్వ వైఫల్యం ఇవన్నిటికీ మించి ఇక్కడ నేను సభ్యుడు చెప్పుకునేటువంటి ఒక పర్యవేక్షణ లోపం వల్లనే ఈనాడు రైతాంగానికి సాగుని వస్తలేదు. కానీ రైతులను పక్కదోవ పట్టించడానికి ఆయన మాట నుంచి 10 సార్లు విన్నా 55,000 ఎకరాలు సాగునిచ్చినాము, 55,000 సాగునిచ్చినామని. ఇక్కడ మర్రిపల్లి రిజర్వాయర్ పూర్తి కాలేదు, లచ్చపేట రిజర్వాయర్ పూర్తి కాలేదు, కలిగొడ సూరం ప్రాజెక్టు పూర్తి కాలే, లింగంపేటలో 30 నెలల కింద పైపులైన్లు తేలినాయి కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్ల. ఇక ఏమున్నా 15,000 20,000కి నీళ్లు ఇప్పుడు ఆ ఎల్లంపల్లి వేస్తుంటే దాన్ని గొప్పలు చెప్పుకునేటువంటి సందర్భం, 100,000 ఎకరాలకు మీరు నీరు ఇవ్వబోతున్నాం చెప్పని గొప్ప చెప్పుకునే కార్యక్రమం, ఏ విధంగా ఎన్నికలు వస్తున్నాయి కదని చెప్పని మళ్ళీ ప్రజలు మభ్యపెట్టేటువంటి కార్యక్రమం. అందుకే రైతుల కోరిక మేరకు మర్రిపల్లి రిజర్వాయర్ను మీరు సందర్శించినది. ఇక్కడ రైతులు చెప్తున్నారు వాళ్ళ బాధలు, బావులకు డబ్బులు రాలేదు, నిర్వస్థలకు భూములకు డబ్బులు రాలే, ముదిరాజ సంఘానికి సంబంధించిన పెద్దమ్మ తల్లి గుడికి డబ్బులు రాలే, రజక సోదరులకు సంబంధించినటువంటి మండలే గుడికి ఇంకా డబ్బులు రాలే. ఇంకెప్పుడు నిర్వాసితులు డబ్బులు ఇస్తారు, ఇంకెప్పుడు రిజర్వాయర్ పూర్తి చేస్తారు, ఎప్పుడు రిజర్వాయర్ ద్వారా
సాగునీరు పల్లెలకు అందిస్తారు. ఈ రిజర్వాయర్లను ఇదే విధంగా పెట్టుకొని మరి మాటల ద్వారా గొప్పలు చెప్పుకునేటువంటి కార్యక్రమం సరికాదనేటువంటి దాన్నే ఈరోజు రైతుల పక్షం నిలబడ్డమని. మరో 8 మాసాలు మీ చేతుల్లో అధికారం ఉంది, చేస్తారా చేయండి. లేదా కాంగ్రెస్ పార్టీ హయాంలోని నిధులు మంజూరయ్యాయి, కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మొదటి 6 మాసాలలోని మరిపేలు రిజర్వాయర్ను పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల రైతులకు సాగునీరును ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమం, త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పని ఈ సందర్భంగా ఈరోజు అధికారులకు ఈ ప్రభుత్వానికి మేము నెల రోజులు సమయం ఇస్తున్నాం. ఈ రోజు నుంచి నెల రోజుల లోపల ఇట్లా పనులు ప్రారంభమై ఈ వచ్చే వర్షాకాలం నీరును ఈ రిజర్వాయర్లు ఉంచే విధంగా చూస్తే సరే, లేదంటే తప్పనిసరిగా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం తీసుకుంటాం. ధర్నా రూపేనా, దీక్ష రూపంలో, పాదయాత్ర రూపంలో, ఏదో ఒక రూపంలో ఈ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమాన్ని ఈ పల్లెల పక్షాన్ని, గ్రామాల పక్షాన కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, రైతుల పక్షాన నిలబడుతుందని చెప్పన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.